విని ఎరగని వరద వారి జీవితాలని అతలాకుతలం చేసింది. కళ్ళ ముందే వరద ఇల్లు పునాదులతో సహా నేలమట్టం చేసింది. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు వరద దాటికి తీవ్ర నష్టాన్ని చవిచూశారు. వరద తెచ్చిన నష్టం నుంచి కోలుకునే దారి తెలియక సతమతమవుతున్నారు. నల్గొండ జిల్లా నిడమానూరు మండలంలో వరద సృష్టించిన బీభత్సంపై మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ అశోక్ రెడ్డి అందిస్తారు. అకాల వర్షాలు అన్నదాతలనే కాదు, చాలా మంది నివాస లేకుండా కూడా చేసే పరిస్థితి నెలకొంది. చాలా ప్రాంతాల్లో కూడా ఇల్లు లోతట్టు ప్రాంతాల్లో ఇప్పటికే వేలాది ఇండ్లు కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నాయి. ప్రస్తుతం మనం నిడమనూరు సమీపంలో ఉన్నాం. ఇక్కడ ఈ వాగు కారణంగా దాదాపుగా 50 నుంచి 100 ఇండ్లు నామరూపాలు లేకుండా కొట్టుకుపోయే పరిస్థితి నెలకొంది. ఈ వాగు పక్కన ఉన్న ఇల్లు చూస్తున్నాం, పకడ్బందీగా నిర్మాణం చేసినప్పటికీ వాగు ఉధృతి కారణంగా ఈ రకంగా పునాదులతో సహా పెకిలించిపోయే పరిస్థితి నెలకొంది. ఇల్లు ఉంటుందా కూలుతుందా అని చెప్పలేని పరిస్థితి నెలకొంది. మనతో బాధితులు ఉన్నారు, చెప్పండి ఏంది, అసలు ఏం జరిగింది, వాగు ఎప్పుడైనా నిట్టొచ్చిందా? వాగు నాయన ఇప్పుడు ఇంతవరకు మరి నీళ్ళ సంధి ఎన్నడూ రాలేదు. మరి కొన్ని సంవత్సరాల కింద మామూలుగా వచ్చింది, కానీ అప్పుడు ఇంత ఘర్షణ కాలేదు. ఇప్పుడు మాత్రం పైన కనీసం 10 చెల్లు ఉండేసరికి అవన్నీ తెగిపోయేసరికి అలుగు పెద్దగా అయ్యి అలుగుకును కట్టకును లేవల చొప్పున కనీసం 1 కిలోమీటర్ ఎడేల చొప్పున తాటి ప్రవాహం లోపల వచ్చి ఒకేసారి మరి ఇల్లు ఇదంతా కొట్టుకొని ఒకసారి బునాది కానించి లేపింది నాయన. లేపినప్పుడు ఇక్కడ ఒకటి కొత్తది బ్రిడ్జి కడుతుర్రు, ఆ బ్రిడ్జికి మరి కొన్ని చెట్లు చీమలు వచ్చి తట్టుకున్నసరికి ఇక్కడ కమ్ముకొని నీళ్లు 2 బజార్లు పైకి అటు ఊరవతలకి కొంత, ఊరి లోపలికి కొంత, 50 ఇళ్ళు ధ్వంసమైపోయినాయి. మొత్తం బునాదుల కాంచి కూలిపోయినాయి. ఇళ్ళల్లో కట్టుబట్టలతో బయటకు వెళ్ళినారు. వాళ్ళకి తినడానికి తిండి నీళ్లు లేక కొంతసేపు గవర్నమెంట్ వాళ్ళు మా సర్పంచ్ గారు కొన్ని రోజులు సాయం చేసిండు. మా ఇతర వాళ్ళకి మాత్రం ఆ రానికి రాలేదు, మాకు సాయం లేదు, ఏం లేదు. మరి ఆలయకు పోయి నేను టిఫిన్లు తెచ్చుకొని తిన్నాం. తిరిగేసరికి ఇక మళ్ళీ ఇంతవరకు అయితే గవర్నమెంట్ వాళ్ళు మాకేం సాయం చేయలేదు, ఇంతవరకు రాలే. నాదే ఇల్లు రావుల యాదగిరి, నిల్వనూరు వాగు పక్కల ఉన్నది. ఏదో కన్న శ్రమ తీసి ఈ గృహం కట్టుకున్నా నా పిల్లలు నా బిడ్డలు బతారని. కానీ ఒక్కసారి పారు కూడా పోయింది. ఇంత వాగు ఎన్నడూ జన్మానికి రాలే. నేను 70 ఏళ్ళకి వచ్చినా కానీ రాలే నాయన. రావుల యాదగిరి నా తండ్రి పేరు ముత్తయ్య. వాగు పక్కల ఇల్లున్నది, డాబా మొత్తం సొరదింగి, బండలు బునాది మొత్తానికి పడిపోయింది. మీ పిల్లలం కట్టుబట్టలతోటి బయటికి వెళ్ళాం. మార్కట్టు గవర్నమెంట్ మార్కట్టు ఉంటే బట్టికే ఆ నివాసం చేస్తున్నాము. మేకలు మేము నా పిల్లలు నా ఎల్లుండి అవస్థ తీసుకొస్తున్నాం నాయన. ఏం సాయం చేస్తారో, ఏం కట్టిస్తారో, ఎంత చేస్తారో, మేము అన్నం ఆహారం లేకుండా మేము బతున్నాం తండ్రి. మీ ప్రభుత్వానికి రాజ్యం మీద రాజపతికి కోటి ఒక నమస్కారం నాయన. ఏది మాట్లాడే స్థితులు కూడా లేకుంటున్నాను కాల్మూత. గవర్నమెంట్ వాళ్ళకు కోటి ఒక నమస్కారం నాయన. నా పిల్లలు నేను అవసరపడ్డా గృహం కూలిపోయింది, ఇంట్లో ఉంటే కూడా స్థానం లేకుండా ఏం సాయం చేస్తారు, ఎక్కడ చేస్తారు, మీకు 10 వేలు నమస్కారం. ఇప్పటి వరకు అయితే ఎప్పుడు చూలే సార్, మేము ఈయన పుట్టినా ఈయన పెరిగినా కానీ ఇంతవరకు అయితే ఇట్లా జరగలేదు. ఇప్పుడు ఇది 3వసారి సార్ ఇట్లా రావడం. మమ్మల్ని అయితే ఇట్లా పట్టించుకునే మానవుడు లేడు. ఇప్పుడు 3 రోజులు అవుతుంది ఆడ కొట్టుకుపోవాల్సి, కొట్టుకుపోవచ్చి 3 రోజులు అవుతుంది కానీ ఇంతవరకు మాకు ఏది ఇక్కడ రాలేదు. కనీసం మంచినీళ్ళు కూడా ఇక్కడ రాలేదు సార్, మాకు ఏది లేదు. మాకు తినడానికి తిండి లేక ఔషధ ఇచ్చిన చెట్ల కంప చెట్ల వండుకొని వచ్చిన మార్కెట్ ఆఫీసులో పోయి పాములేంది తేలేంది వానకు ముసలోళ్ళు వేసుకొని ముసలోళ్ళు సార్, మా అమ్మ పచ్చవాతం వచ్చి పడిపోయింది. ఆమెను తీసుకుని పోయి ఆ చెట్ల పండుకొని అక్కడనే చేసి వచ్చినాం. ఇంకా ముసలామని ఇక్కడ ఇంటికి కూడా తీసుకురాలే. అట్లా ఉంది మా సార్ మా పరిస్థితి. ఎవరు రాలేదు సార్, ఎవరన్నా ఇంతవరకు వచ్చిన వాళ్ళు లేరు, ఇట్లా వారు చూసిన వాళ్ళు లేరు సార్. మమ్మల్ని ఇట్లా పట్టించుకున్న మానవుడే లేడు సార్ మమ్మల్ని. మరి మేము ఎట్లా బతకాలని ఎట్లా చేయాలి మీరే దయచేసి చూడండి సార్. మమ్మల్ని దగ్గర ఇంక ఎట్లా చేస్తారో ఏం కథ సార్ మాది. వాగు ఉధృతంగా వచ్చి ప్రహరీ గోడ మాత్రమే అప్పుడు వరకు ప్రహరీ గోడ మాత్రమే కొట్టుకుపోయింది. ఈసారి ఇల్లు బునాదులు కూడా కదిలే పరిస్థితి నెలకొంది. అది ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలి. అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధుల అధికారులు స్పందించి క్షేత్రస్థాయి పరిశీలన చేసి తమకు నష్టపరిహారం చెల్లించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేసే పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటి వాళ్ళని నిజమైన బాధితులను ఆదుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. నిడమనూరు వాగు నుంచి కెమెరామెన్ ఉపేంద్రతో అశోక్ రెడ్డి, నిడమనూరు.